ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. సామాన్య 14వ బుధవారము. ఈ దాసిపుత్రుడు నా కుమారుడు ఈసాకునకు వారసత్వముగా ఉండుట జరగదు. మొదటి పట్టణము ఆదికాండము 41వ అధ్యాయము 55వ వచనము నుండి 57వ వచనం వరకు, మరియు 42వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు, 17వ వచనము నుండి 24వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 41వ అధ్యాయము 55వ వచనము నుండి 57వ వచనం వరకు, మరియు 42వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు, 17వ వచనము నుండి 24వ వచనం వరకు. ఐగుప్తు దేశమంతటా కరువు రాగా ప్రజలు ఫరో రాజు కడకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. అతడు యోసేపు దగ్గరకు వెళ్ళుడు, ఆయన చెప్పినట్లు చేయుడు అని వారిని ఆజ్ఞాపించెను. దేశము 4 చెరగుల కరువు తాండవించుచున్నది. కనుక యోసేపు ధాన్యపు గిడ్డంగులను తెరచి ప్రజలకు ధాన్యము అమ్మించెను. ప్రతి దేశమున క్షామము దుర్భరముగా ఉండెను. అందుచే సమస్త దేశస్థులు యోసేపు వద్ద ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశమునకు వచ్చిరి. కానానులో కూడా కరువు వచ్చుటచే ఇతరులతో పాటు ఇజ్రాయేలు కుమారులు కూడా ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశము వచ్చిరి. యోసేపు ఐగుప్తు దేశములో సర్వాధికారి కదా, దేశ ప్రజలందరకును ధాన్యము అమ్మిడివాడు అతడే. యోసేపు సోదరులు వచ్చి అతనికి సాష్టాంగ ప్రణామములు చేసిరి. అతడు సోదరులను చూచి గుర్తుపట్టెను, కాని గుర్తుపట్టనట్లు నటించి వారితో పౌరుషముగా మాట్లాడెను. మీరు ఎక్కడి నుండి వచ్చితిరి అని యోసేపు వారిని అడిగెను. వారు అందులకు, ధాన్యము కొనుటకు కానాను దేశము నుండి వచ్చితిమి అని చెప్పిరి. ఫరో జీవముతోడు దీనికి అంగీకరింపకున్నా మీరు నిక్కముగా గూఢాచారులే అని చెప్పి వారినందరినీ 3 రోజుల పాటు చెరలో ఉంచెను. 3వ రోజున యోసేపు సోదరులతో, నేను చెప్పినట్లు చేసినా మీరు బ్రతికి బయటపడుతురు, నేను దైవభీతి కలవాడను, మీరు సత్యవంతులమందురా, మీలో ఒకడు ఈ చెరసాలలో ఉండవలసియుండును, మిగిలిన వారు ఆకటితో అల్లాడిపోవుచున్నా మీ కుటుంబముల కరువు తీర్చుటకై ధాన్యమును తీసుకొని పోవచ్చును, పోయి మీ కడగొట్టు తమ్ముని తీసుకొని రండు, ఇట్లయినా మీరు చెప్పిన మాటలు నిజమని రుజువగును, మీ ప్రాణములు దక్కును అనెను. వారు ఆ విధముగానే చేసిరి. ఈ మాటలు విని వారు, మనము మన తమ్ములకు కీడు చేసితిమి, కనుక మనము ద్రోహులమే, సందేహము లేదు, వాడు మనలనెంతో బతిమాలెను, వాని బాధను కన్నులారా చూచియు, వాని మొరను పెడచెవిన పెట్టితిమి, దానికి ఫలముగా ఇప్పుడు మన ప్రాణముల మీదికి వచ్చినది అని తమలో తామును అనుకొనిరి. అంతటా రూబేను, చిన్నవానికి కీడు చేయవలదని నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పలేదా, కానీ మీరు వినరైతిరి. తమ్ముని రక్తాపరాధము లెక్కించిన మనమిక నాశనమైపోవలసినదే అనెను. యోసేపు ఒక ద్విభాషిని పెట్టుకొని వారితో మాట్లాడుచుండెను. కావున తాము అనుకున్న మాటలు యోసేపునకు తెలిసినవని అతని సోదరులు గ్రహింపరైరి. యోసేపు అవతలికి పోయి కన్నీరు కార్చెను. తిరిగి వచ్చి వారితో మాట్లాడెను. వారి చూచుచుండగానే షిమ్యోనును పట్టుకొని కట్టివేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మేము నిన్ను విశ్వసించియున్నాము, నీ కరుణ మమ్ము ఆవరించియుండునుగాక. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి, దుష్టాత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. ఆ 12 అపొస్తలుల పేర్లు ఇవి. అందు మొదటివాడు
పేతురు అనబడు సిమోను, తదుపరి అతని సోదరుడుగు ఆంద్రియ, జబదాయి కుమారుడుగు యాకోబు, అతని సోదరుడుగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమియి, తోమా, సుంకరియగు మత్తాయి, అల్ఫాయి కుమారుడుగు యాకోబు, తద్దాయి, కననీయుడుగు సిమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు, సమరియుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు, కాని చెదిరిపోయిన గొర్రెలవలేనున్న ఇస్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.